హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పొలిటికల్ ఫీవర్. లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫర్ టుడే. సో మనం ఆల్రెడీ పలు నియోజకవర్గాల ఎన్నికల సర్వే అండ్ ప్రిడిక్షన్ వీడియోస్ చేసాము. ఎవరైనా కావాలనుకుంటే ప్లీజ్ గో అహెడ్ అండ్ వాచ్ ఇట్. అలాగనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడడం స్టార్ట్ చేయండి. ఈ వీడియోలో వచ్చేసరికి మనం పామరు నియోజకవర్గం గురించి చూద్దాము. పామర్రు వచ్చేసి ఉమ్మడి కృష్ణా జిల్లాలో, ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన కృష్ణా జిల్లా కిందకి వచ్చే మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ఉండే ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ మన సీనియర్ ఎన్టీఆర్ గారు పుట్టిన నిమ్మకూరు గ్రామం వచ్చేసి ఈ నియోజకవర్గంలోనే ఉంది. సో సీనియర్ ఎన్టీఆర్ గారు 1923 నుంచి 96 వరకు మనకు చీఫ్ మినిస్టర్గా, విశ్వవిఖ్యాత నటన సార్వభౌముడిగా కూడా మనకు ప్రఖ్యాతి గాంచినాడని చెప్పారు. తెలుగువారి ఆత్మగౌరవం అనే నిదానంతో టీడీపీ పార్టీని పెట్టి ప్రజల్లోకి చొచ్చుకొచ్చారని చెప్పొచ్చు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ కులాల వారి ఓట్లు చూస్తే ఎస్సీ ఎస్టీ జనాభా రెండు కలిపి దాదాపు 65,000 మంది ఉన్నారు. బీసీ సామాజిక వర్గం కూడా ఈ నియోజకవర్గంలో క్రియాశీలకంగా గెలుపోటములను శాసిస్తూ ఉన్నారని చెప్పొచ్చు. దాదాపు 60,000 మంది ఈ నియోజకవర్గంలో ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం కూడా 10,000 మంది ఉన్నారు. కాపు సామాజిక వర్గం 10,000 మంది ఉన్నారు. కమ్మ సామాజిక వర్గం 25,000 మంది. అలాగనే ముస్లింలు కూడా దాదాపు 15,000 మంది ఈ నియోజకవర్గంలో ఉన్నారని చెప్పొచ్చు. సో ఎస్సీ ఎస్టీ ముస్లిం రెడ్డి సామాజిక వర్గాలు వైఎస్ఆర్సీపీ వెనకాల ర్యాలీ అవుతూ ఉంటే, బీసీ కాపు కమ్మ సామాజిక వర్గాలు టీడీపీ వెనకాల ర్యాలీ అవుతూ ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ నియోజకవర్గం వచ్చేసి 2008లో డీలిమిటేషన్ తర్వాత ఫామ్ అయిన కాన్స్టిట్యున్సీ. ముందున్న బుయ్యూరు, నిడువోలు, దాంట్లోని కొన్ని మండలాలను తీసి ఈ నియోజకవర్గంలో వేయడం జరిగింది. ఈ నియోజకవర్గం వచ్చేసి మొత్తం రూరల్ పాపులేషన్ కావడం వల్ల ఇక్కడ కొద్దిగా వైఎస్ఆర్సీపీకి, అంతకుముందు కాంగ్రెస్కి కొద్దిగా పట్టు ఎక్కువ అని చెప్పొచ్చు. సో ఈ నియోజకవర్గంలో గెలుపోటముల్ని శాసించేది మాత్రం కమ్మ సామాజిక వర్గం, అలాగనే బీసీ ఎస్సీ ఎస్టీలో అని చెప్పొచ్చు. ఇక్కడ గత 3 ఎన్నికల వివరాలు చూస్తే 2009లో డివై దాస్ కాంగ్రెస్ పార్టీ తరఫున త్రిముఖ పోరులో దాదాపు 7,000 ఓట్ల మెజారిటీతో, అంటే దాదాపు 5% మార్జిన్తో గెలవడం జరిగింది. అప్పుడు పీఆర్పీ పోటీ చేసినప్పుడు వాళ్ళకు కూడా అటు ఇటుగా 20,000 ఓట్లు రావడం జరిగింది. 2014లో ఉప్పులేటి కల్పన గారు వైఎస్ఆర్సీపీ తరఫున 1,000 ఓట్ల స్వల్ప మెజారిటీతో నియోజకవర్గంలో గెలవడం జరిగింది. 2019లో కైలా అనిల్ కుమార్ గారు వైఎస్ఆర్సీపీ తరఫున దాదాపు 31,000 మెజారిటీ, 20% మార్జిన్తో త్రిముఖ పోరులో జరిగింది. ఇది త్రిముఖ పోరు అని చెప్పడం కన్నా స్ట్రైట్ ఫైట్ వచ్చేసి వైఎస్ఆర్సీపీ టీడీపీ మధ్యనే జరిగిందని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ప్రభావం ఎలా ఉంటుందని చూస్తే 2019 ఎలక్షన్లలో వైఎస్ఆర్సీపీకి దాదాపు 88,500 ఓట్లు రావడం జరిగింది. టీడీపీకి 57,500, జనసేనకి 5,500, అంటే 5,500 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. బీజేపీకి కూడా కేవలం 610 ఓట్లు రావడం మాత్రమే జరిగింది. సో ఈ నియోజకవర్గంలో వీళ్ళ ముగ్గురు గెలిపినా కూడా 63,800, ఆ డిఫరెన్స్ చూస్తే దాదాపు 25,000 ఓట్లు వైఎస్ఆర్సీపీకి గత ఎన్నికలలో బలంగా పడినాయని చెప్పొచ్చు. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి లేకపోవడం ఒకటి, ఈ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ ఓటింగు ప్లస్ ముస్లిం ఓటింగు కంప్లీట్ ర్యాలీ వైఎస్ఆర్సీపీ వెనకాల ర్యాలీ కావడము, గత ఎన్నికలలో జగన్ గారి వేవ్ అలా ఉండిందని చెప్పొచ్చు. సో ఈ నియోజకవర్గం వచ్చేసి విజయవాడ అంటే కృష్ణా పార్లమెంట్ పరిధి కానీ, లేకుంటే మచిలీపట్నం పార్లమెంట్ పరిధి కానీ, ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే హైయెస్ట్ మెజారిటీ వచ్చిన కాన్స్టిట్యున్సీ అని చెప్పొచ్చు గత ఎన్నికలలో. ఈయన వచ్చేసి డివై దాస్ గారు. ఈయన 2009 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014 తర్వాత ఈయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత టీడీపీలోకి వెళ్దామని కూడా చూసి ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ కాంగ్రెస్ గూటికి వెళ్ళి 2024లో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. ఈయన హయాంలోనే ఎక్కువగా అభివృద్ధి చెందింది ఈ నియోజకవర్గంలో అని చెప్పుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఈయన ఎవరి ఓట్లు చీలుస్తారు, ఎన్ని ఓట్లు చీలుస్తారు అనేది కూడా గెలుపోటములను శాసిస్తుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూస్తే ఉప్పులేటి కల్పన గారి, ఈమె 2009లో టీడీపీ పార్టీ తరఫున పోటీ చేశారు. 2014లో వైఎస్ఆర్సీపీలో చేరి వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. తిరిగి 2016 ఆ ప్రాంతంలో ఎప్పుడైతే 23 మంది టీడీపీలోకి జంప్ అయ్యారో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఈమె కూడా టీడీపీలోకి జంప్ అవ్వడం జరిగింది. అప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కోసం జంప్ అయినామని చెప్పినప్పటికీ నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి లేకపోవడము, 2019లో ఈమెకే క్యాండిడేట్ ఇచ్చినా కూడా ఆ నియోజకవర్గంలోనే రికార్డు బద్దలయ్యేటట్టు దాదాపు 32,000 ఓట్ల మెజారిటీతో ఈమె ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత ఈమె ఆల్మోస్ట్ సైలెంట్ అయిందని చెప్పొచ్చు.
నెక్స్ట్ చూస్తే ఈయన కైలాయ్ అనిల్ కుమార్ గారు, ఈయన 2019 నుంచి ఇప్పటికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ సిపి తరఫున ఉన్నారు. ఈయనకే ఇప్పుడు 2024లో కూడా వైఎస్ఆర్ సిపి టికెట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూస్తే 2024 క్యాండిడేట్స్ అనిల్ కుమార్ గారు వైఎస్ఆర్ సిపి తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. వర్ల కుమార్ రాజా గారు, ఈయన టీడీపీ అధికార ప్రతినిధి వర్ణ రామయ్య వాళ్ళ కొడుకు అనమాట, ఈయన టీడీపీ అభ్యర్థిత్వంపై ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళిద్దరు బలాబలాలు ఎలా ఉన్నాయంటే, వర్ణ కుమార్ రాజా గారికి ఈ కమ్మ సామాజిక వర్గము కొద్దిగా అభివృద్ధి లేకపోవడము ఇవన్నీ ఈయనకు ర్యాలీ అవుతాయని ఈయన అనుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఈయనకు నెగిటివ్ ఏంటంటే జనసేన ఈ నియోజకవర్గంలో నామమాత్రంగానే ఉండడం, బీజేపీ ఈ పొత్తు ప్రభావం పెద్దగా ఈ నియోజకవర్గంలో లేకపోవడం కూడా ఇది ఒకటి. ప్లస్ 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి లేదు అనేది ఒకటి. ఆ సీనియర్ ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో టీడీపీ చాలా స్ట్రగుల్ అవుతా ఉందని చెప్పొచ్చు. అనిల్ కుమార్ గారికి మేజర్ పాజిటివ్స్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ ఎక్కువగా ఉండే నియోజకవర్గము, ప్లస్ ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే వర్ల టీడీపీ వచ్చేసి ముగ్గురు మాదిక సామాజిక వర్గానికి ఇవ్వడం, ఈయన మాల సామాజిక వర్గం కావడము, ఇది ఈయనకు ఫిచ్చింగ్ అవుతా ఉంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ నియోజకవర్గంలో ముస్లింలు రెడ్లు కూడా ఈ నియోజకవర్గంలో క్రియాశీలకంగా గెలుపోటములను శాసించే రీతిలోనే నెంబర్ ఉండడము, ఇవి ఈయనకు ప్లస్ అవుతున్నాయి. అభివృద్ధి అసలు లేదు. ఇప్పుడు కూడా వానలు పడితే చిన్న వాన పడ్డా కూడా నీళ్ళన్నీ బస్టాండ్ లో కూడా వస్తా ఉన్నాయని ఈయన కొన్ని హామీలు ఇచ్చారు. బస్టాండ్ ఆధునీకరణ చేస్తా అని, కొన్ని ఏదో చెక్ పోస్టులు కడతా అని, కానీ అవన్నీ ఎక్కువ మటుకు జరగలేదు. బట్ ఎక్కువగా రూరల్ పాపులేషన్ ఉండటం వల్ల సంక్షేమ పథకాలు బలంగా జనాల్లోకి వెళ్ళాయని చెప్పొచ్చు. దాదాపు 2000 కోట్ల దాకా, 1500 నుంచి 1800 కోట్ల దాకా ఈ నియోజకవర్గంలో సంక్షేమ పథకాలకే వెళ్ళినాయంటే మనం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. అంత సంక్షేమం ఇచ్చిన తర్వాత ఎందుకు గెలవను అని ఈయన ఫీల్ అవుతా ఉన్నారు. వర్ల కుమార్ రాజా గారు ఏంటంటే వీళ్ళ నాన్నగారు 2014లో పోటీ చేసి స్వల్ప మెజారిటీతోనే ఓడిపోయినారు, ఈసారి ఖచ్చితంగా నేను గెలవగలుగుతాను అని ఈయన గట్టిగా తిరుగుతా ఉన్నారు. సో బట్ నా అంచనా ప్రకారం అయితే వైఎస్ఆర్ సిపి నియోజకవర్గంలో తిరిగి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీలో గ్రూపుల బిడద ఆయన వర్ల కుమార్ రాజా గారికి టికెట్ ఇస్తామని చాలా రోజుల నుంచి ఇన్ఛార్జ్గా ఉన్నప్పటికీ ఆ ఉప్పులేటి కల్పన గారు కూడా, ఆమె కూడా కొద్దిగా వర్గం వెనకాల ఉందని చెప్పొచ్చు. వైఎస్ఆర్సీపీకి కూడా ఈ డివై దాస్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉండడం వల్ల ఆయన ఎన్ని వైఎస్ఆర్సీపీ ఓట్లు చీలుస్తారు అనేది కూడా ఒకటి క్వశ్చన్ మార్క్గా ఉంది. ప్లస్ జనసేన వాళ్ళు కూడా ఈ నియోజకవర్గంలో దాదాపు ఒక 3-4 వేల క్రియాశీలకంగా ఓట్లున్నాయని చెప్పొచ్చు. గత ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ఈ నియోజకవర్గంలో క్రియాశీలకంగా తిరిగారు. వాళ్ళు కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోకి చేరుతా ఉన్నారు, ఎందుకంటే పార్టీ వాళ్ళకి టికెట్ ఇవ్వలేదని. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే ఈ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని నేను ప్రెడిక్ట్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ కనుక మీరు ప్రెడిక్షన్తో ఏకీభవించకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే చాలామంది చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, హ్యావ్ అ గుడ్ డే, బై.